ధనవంతులు అవ్వడానికి ధనం సంపాదించడానికి క్వాలిఫికేషన్తో సంబంధం ఉండదు అని వీడియోలో చెప్పారు. మరి ఎంతోమంది సీఆర్ ఇండస్ట్రీస్లో సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము, మనీ సంపాదించడానికి క్వాలిఫికేషన్తో సంబంధం ఉండదు అని ఒక వీడియోలో చెప్పాను. అప్పుడే కాదు, నేను ఇప్పుడు కూడా చెప్తాను. అంటే ఒక క్వాలిఫికేషన్ కలిగి ఉండటానికి, నువ్వు డబ్బు సంపాదించడానికి, అంటే ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే నువ్వు డబ్బు సంపాదించవాలి కానీ, లేదా ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే నీ దగ్గర డబ్బులు వస్తాయని కానీ లేదు. అయితే ఆ క్వాలిఫికేషన్ ఉండటం అనేది ఏమవుతుందంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ క్వాలిఫికేషన్ కానీ ఏదైనా కానీ, ఒక ఉద్యోగం చేయటానికి కానీ, లేదా ఒక వ్యాపారం చేసేటప్పుడు ఒక బ్యాంక్ వాడు ఒక లోన్ ఇవ్వటానికి కానీ, అదొక క్వాలిఫికేషన్ మీకు ఉంది కాబట్టి మీకు ఆ క్వాలిఫికేషన్ మీద మేము ఇస్తామంటే, అది ఒక స్ప్రింగ్ బోర్డ్గా పనిచేయచ్చు. అంటే ఒక స్ప్రింగ్ బోర్డ్గా పనిచే అంటే లేటెస్ట్ రెండు రకాలుగా చెప్పాలి. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక తండ్రి దగ్గర ఒక కొంత డబ్బు ఉంది, ఓ 1 కోటి రూపాయలు అవసరమైతే ఆ తండ్రి ఆ 1 కోటి రూపాయలు పెట్టి వ్యాపారం చేయరా అను, లేదా ఏదో చేయరా అని చెప్పి డబ్బులు సంపాదించడానికి తన పెట్టుబడిగా ఏదో రకంగా, అంటే ఇది మన ఇందాక ఇప్పుడు చెప్పినట్టు మీరు ఫారెన్ వెళ్ళి చదువుకోవటం అనే దానికి కూడా అలా డెఫినెట్గా లక్షల లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ లక్షల లక్షల డబ్బు పెట్టబడిగా పెట్టగలిగిన వ్యక్తి తండ్రి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ MBA కానీ మాస్టర్స్ కానీ చేస్తాడు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ మనిషి అదొక లాంచ్ ప్యాడ్, అంటే అదొక స్ప్రింగ్ బోర్డ్ కింద తీసుకుని, ఆ స్ప్రింగ్ బోర్డ్ కింద తీసుకుని అక్కడి నుంచి కెరీర్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తాడు ఒక రకం, లేదు ఆ డబ్బుని చదువుకునే రకం అయితే ఈ రకం, చదువుకోకుండా లేదు వ్యాపారం చేస్తానంటే ఆ డబ్బు ఆ 1 లక్ష రూపాయలు ఆ 1 కోటి రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇవ్వగలిగే తండ్రి కనుక ఉంటే, లేదా సపోర్ట్ బ్యాకప్ సపోర్ట్ కనుక ఉంటే వాళ్ళు ఆ డబ్బు పెట్టుకుని చేయగలడం రెండు లెక్క. కానీ ఈ రెండు లేకపోయినా సరే మనము దాన్ని ఒక డబ్బు సంపాదించడానికి కొద్దిగా వెనక ముందు, అంటే వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళిద్దరికి కూడా సమర్థత కావాలి, వీళ్ళిద్దరి కంటే కూడా సమర్థత ఈ రెండు లేనివాడికి ఇంకొంచెం ఎక్కువ సమర్థత కావాలేమో అంతే. అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే తేడా. అంటే ఒక వ్యక్తి డైరెక్ట్గా బ్యాంక్కి క్వాలిఫికేషన్ లేనివాడు బ్యాంక్కి నాకు లోన్ ఇవ్వండి అంటే ఆడికి ఇవ్వకపోవడానికి, బ్యాకప్ తండ్రి ఉండి కొలాటరల్ సెక్యూరిటీ ఇస్తానంటే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి, మిగతా వాడికి ఇవ్వలేకపోవడానికి, అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదైతుందో ఆ స్టార్టింగ్ పాయింట్లో మాత్రమే వీళ్ళిద్దరికి ఒక తేడా. అంటే ఏమవుతుందంటే వీడు ఒక 10 అడుగులు ముందు నుంచి ప్రయాణం మొదలు పెడతాడు, వీడు 10 అడుగులు వెనక నుంచి ప్రయాణం మొదలు పెడతాడు. సో ఎక్కడ స్టార్ట్ చేసేవనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఎండ్ చేసేవనేది ఇంపార్టెంట్. ఆ బ్యాకప్ మీరు అన్నట్టుగా మాస్టర్స్ చదివి MBA చదివిన వాడు కూడా, వాడి కనుక మనీ మేకింగ్ కాన్సెప్ట్ వాళ్ళు లేదనుకోండి, మనీ మేకింగ్ పోతే లేదనుకోండి, లేదా మనీ మేకింగ్ అక్యుమెంట్ లేదనుకోండి, లేనప్పుడు వాడు ఏమున్నా సరే అక్కడికక్కడ జీవితం గడపాల్సిందే కానీ ఏమి చేయలేడు. అదే వాడికి మనీ మేకింగ్ అక్యుమెంట్ ఉన్నప్పుడు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మహాయితే ఇంకో 4-5 ఏళ్ళు వెనక్గా అవుతాడేమో, 4-5 ఏళ్ళు స్లో అవుతాడేమో, 4-5 ఏళ్ళు వెనక పడతాడేమో, కానీ ఓవరాల్గా టోటల్గా అన్టోటల్గా లైఫ్లో మళ్ళీ సైకిల్ సక్సెస్ చూసుకుంటే కనుక ఈ కావాలనుకున్న వాడే సక్సెస్ సాధించగలుగుతాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే డబ్బు సంపాదించగలరు అన్న దాన్ని నేను కాదన్నాను, అంతేగాని క్వాలిఫికేషన్ అవసరం లేదు ఏంటి సంబంధం ఉండదన్నాను. మీరు మీ క్వశ్చన్లోనే ఉంది క్లారిటీ, ధనం సంపాదించడానికి క్వాలిఫికేషన్తో సంబంధం ఉండదన్నాను, అవసరం లేదన్నా. సో అవసరం లేదు అంటాం వేరు, సంబంధం ఉండదంటాం వేరు, రెండింటికి చాలా తేడా ఉంది. తెలుగు అయినా కానీ ప్రాబ్లం ఏంటంటే సార్, మనం తెలుగు వాళ్ళమైనా కానీ మన తెలుగు భాషలో మనకు చాలా పదాలకి అర్థాలు అపార్థాలుగా తెలుసు. సో మేబీ అందులో ఇది ఒకటి అయ్యుండొచ్చు, రైట్?